ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము మాకును మా కుటుంబమునకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ తండ్రి, మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవ సంఖ్యల్లో ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. గతించిన కాలంలో మంచి నిద్ర మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ చరణము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది అని వాక్యం ద్వారా తండ్రి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా, ఈ లోకంలో పడిపోతున్న ఎంతోమందికి, ఈ లోకంలో చీకటిలో జీవిస్తున్న ఎంతోమందికి మీ వాక్యము తండ్రి జీవితాన్నిచ్చింది, మీ వాక్యము వెలుగునిచ్చింది ప్రభువ. అయా, ఆ మాటలు ఈ రోజున ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకొని మీ వాక్యాన్ని అనుసరించి జీవించే జ్ఞానం వారికి దయచేయండి. ఎంతోమంది చీకట్లో మగ్గిపోతున్నారు అయా. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అవమానాలు, మోసాలు, ఎన్నో తండ్రి ప్రమాదకరమైన పరిస్థితులు వారిని చుట్టుముట్టుండగా, ఎటు వెళ్ళాలో, ఏది మార్గమో, ఏది నిజమైన మార్గమో తెలియక అయా బిడ్డలు తండ్రి కలవరపడుతుండగా, మీ యొక్క వాక్యము ద్వారా తండ్రి వారికి మార్గమును తెలియచేయండి. వారి పాదాలకు మార్గము చూపించేది, వారి జీవితాన్ని వెలిగించే మీ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రి జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీ యొక్క వాక్యాన్ని స్థిరపరచండి, దృఢపరచండి, ఆత్మీయంగా వారందరినీ కూడా బలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. ఎంతోమంది ప్రార్థనలోకి వస్తుండగా వారందరినీ దీవించండి. ఈరోజంతా వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా, ఈరోజున మా పనులన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ పరిచర్య వ్యాపారాలన్నిటిలో మాకు 100 ప్రతిఫలం దయచేయండి అయా. ఏ అడ్డులు, ఏ అవరోధాలు లేకుండా మేమందరం కూడా బహుగా ఫలించులాగున మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈరోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు వారందరినీ కూడా జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారి రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్లో మీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువ. అయా, ఈరోజున మా యొక్క ప్రతి ప్రయాణములోనూ మీ యొక్క దేవదత్తుల కంచె మాకు దయచేయండి. సురక్షితముగా, క్షేమముగా మా గమ్యస్థానాలు మేము చేరులాగున మీ యొక్క ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఎవరైతే ఈ రోజున ఎటువంటి లేమితో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా కూడా ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి నాయన. అయ్యా, ఈ రోజున ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధైన భోజనమును కూడా దయచేయమని బ్రతి మాలుకుంటున్నాం ప్రభువ. అయ్యా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే మనస్సు మాకు అనుగ్రహించండి. ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి అవమానాలు, నిందలు ఎదురవ్వకుండా, మోసాల్లో పడిపోకుండా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. అపవాది చెరల్లో ఎవ్వరం కూడా మేము ఈరోజు చిక్కుబడకుండా, లోక ఆకర్షణలకు మేము గురి కాకుండా అయ్యా మీ వైపు చూస్తూ నడవగలిగిన భాగ్యము మాకు అనుగ్రహించమని అయ్యా. ఈరోజు నమ్మ సొంత తలంపులను, సొంత ఆలోచనలు బట్టి నడవకుండా మీరిచ్చు జ్ఞానం బట్టి నడిచే కృప దయచేయండి తండ్రి. ప్రభువ, మా సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు మా ప్రతి క్రియ కూడా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కాపుదల్లో భద్రపరచుకోండి తండ్రి. ఈరోజున చిన్న బిడ్డలను కూడా మీ యొక్క రక్షణలో భద్రపరచుకోండి నాయన. ఈరోజున మీ బిడ్డలమై ఉన్న మేము మీకు సాక్షికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని, కొందరికైనా మీ యొక్క మాటలను బోధించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోనమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.